హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను ది డోరేమాన్ 3 గేమ్ అయితే ఆడబోతున్నాను. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నమాట. అండ్ చిన్నప్పుడు నేనైతే చాలా బాగా చూసేది ఈ కార్టూన్. కానీ ఈ గేమ్ అయితే మనకి జపనీస్ లాంగ్వేజ్లో అయితే ఉంది. సో కొంచెం అర్థం కావడానికి అయితే కష్టంగా ఉంది, కానీ ఆడదాం. ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే నేను పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను, ఎందుకంటే ఒకటే వీడియోలో అయితే పూర్తి గేమ్ అయితే ఆడలేను. సో చాలా పెద్ద గేమ్ కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, సో దట్ నేను మోటివేట్ అవుతాను, మోటివేట్ అయ్యి ఎక్కువ పార్ట్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక ముఖ్య విషయం అయితే చెప్పాల్సింది ఉంది. సో ఫ్రెండ్స్, వీడియోస్ చూసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నోబితా ఇల్లు అయితే కనబడుతుంది. అండ్ మనోడు ఏం చేస్తున్నాడు? ఓ హోంవర్క్ చేస్తున్నాడు. వీడు ఎప్పుడు హోంవర్క్ చేయని వాడు, ఈరోజు హోంవర్క్ చేస్తున్నాడంటే ఏదో దారుణం జరుగుతుంది. మనలాగానే వీనికి కూడా బుక్ పట్టిన వెంటనే బోర్ కొట్టేసింది, పక్కకు పెట్టేశాడు. ఓ, ఇందులో నుండి డోరేమోన్ వచ్చిండు. నోబితా అయితే చాలా భయపడిండు. ఏంటి నోబితా, ఎప్పుడు లేని హోంవర్క్ చేస్తున్నావు, ఏంటి సంగతి? ఎంలే డోరేమోన్, నువ్వు వస్తే నాకు గ్యాడ్జెట్ ఇస్తావని హోంవర్క్ చేసినట్టు హ్యాకింగ్ చేస్తున్నా. నాకు తెలుసు నోబితా, నువ్వు ఇలాంటి వాడివేనని. గ్యాడ్జెట్ గిడ్జెట్ ఏం లేదు, వెళ్ళే హోంవర్క్ చేసుకో, వెళ్ళు. ఓకే, ఆకాశం నుండి అయితే ఏదో మెట్రోయిడ్ అయితే వస్తుంది. ఇది నోబితా ఇల్లు మీద పడుతుంది, ఏంటి చూద్దాం. ఓకే, ఇదైతే 3 పార్ట్స్ లెక్క డివైడ్ అయితే అయ్యింది. అండ్ ఎక్కడ పడుతుంది? ఓకే, నోబితా అయితే కంగారు అయితే కిందికి దిగేస్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా నోబితా. సో ఫ్రెండ్స్, చేతికి అయితే కంట్రోల్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇదైతే మన ఇల్లే అనుకుంటా, ఒకసారి మన ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ అయితే నోబితా వాళ్ళ మమ్మీ ఉంది. హలో హలో మమ్మీ, అయితే హాల్లో ఎవరు ఉన్నారో చూద్దాం. నోబితా వాళ్ళ డాడీ ఉన్నాడు ఇక్కడ. హలో డాడీ. ఈ డోరేమోన్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం. డోరేమోన్, ఏ డోరేమోన్, మాట్లాడు ఏదైనా. ఏ డోరేమోన్, ఏ డోరేమోన్, అలిగినట్టున్నాడు నా మీద. ఒకసారి బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాం, ముఖ్యంగా సుజుకాన్ కలవాలి. ఓకే, ఇక్కడ ఓ డేకేసుకి. హలో డేకేసుకి. ఏ నోబితా, సార్ నేను ఇచ్చిన హోంవర్క్ చేసావా? ఏహే డేకేసుకి, నేను చేయను, పోరా. వామ్ము, వీడైతే ఎప్పుడు చదివే, వీని వదిలించుకోవాలి ఎలా అయినా. ఇదెవరో ఇల్లుంది, ఇంట్లోకి అయితే వెళ్తున్నా. హలో, ఎవరున్నారు ఇంట్లో? ఓ, సుజుకా వాళ్ళ మమ్మీ ఉంది. ఆంటీ, సుజుకా లేదా ఇంట్లో? ఆంటీ, సుజుకా నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నేను బతకుండగా నీకు ఇచ్చి పెళ్లి చేయ నోబితా. సర్ సర్ లేండి, నా దగ్గర డోరేమాన్ ఉన్నాడు. సో మనమైతే ఇంట్లో నుండి బయటికి వెళ్దాం. సో మన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. వీరందరూ అసలు ఎక్కడికి వెళ్ళారు? సోనియో జియాన్ కూడా కనబడట్లే అసలుకే. ఓకే, ఇక్కడ ఎవరు ఇల్లు అయితే ఉంది. సో దీంట్లోకి కూడా వెళ్దాం. సో కొంచెం పెద్దగా ఉంది ఇల్లు. హలో ఆంటీ. ఓ, చాలా పెద్దగా ఉంది, సునియో వాళ్ళ ఇల్లు. హలో ఆంటీ, సునియో లేడా ఇంట్లో? ఆంటీ, కొసేపు వీడియో గేమ్ ఆడుకొని ఇస్తారా? మీ అయ్య జాగిరు ఉందారా? దొబ్బ ఇడికెళ్ళి. సరే సర్లేండి ఆంటీ, వెళ్తున్నా, కోపడకండి, బాయ్. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరి ఇల్లు? ఓ, జియాన్ చెల్లెలు జైకో. హే జైకో, మీ అన్న హిప్పోపోటమస్ ఇంట్లోనే ఉన్నాడా జైకో? ఏందిరా నోబితా, మా అన్నని హిప్పోపోటమస్ అంటున్నావు, ఒళ్ళెలా ఉంది? వామ్మో, జైకో కూడా కొట్టేలాగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. హలో ఆంటీ. ఆంటీ, హిప్పోపోటమస్ ఉన్నాడా? అదే ఆంటీ, జియాన్ మీ కొడుకు ఉన్నాడా? లేడు నోబితా, వాడు కనబడితే చెప్పు, వానికి 2 తగిలించాలి, పొద్దున పోయిండు బయటికి వాడు. సరే ఆంటీ. ఆహాహా, జియాన్ ఇరికియాలి, ఇదే మంచి ఛాన్స్. వామ్ము, సార్ అయితే ఇక్కడనే ఉన్నాడు. హలో సార్, ఎలా ఉన్నారు? ఏంటి నోబితా, లాక్డౌన్లో బయట తిరుగుతున్నావు, ఆన్లైన్ క్లాసెస్ కూడా రావట్లే, ఏంటి? నాది మొబైల్ ఖరాబ్ అయింది సార్. వామ్ము, సార్ దగ్గర నుండి తప్పించుకోవాలి, బాయ్ సార్, మళ్ళీ కలుస్తా. ఏంటి డేకే సుక్కి గాడు, రోజు సుజుకా వాళ్ళ ఇంటి ముందే తిరుగుతున్నాడు, వీని మీద ఒక కన్నేసి ఉంచాలి. పనికి మానవులందరూ కనిపిస్తున్నారు, కానీ సుజుకా ఒకటి కనబడట్లే. ఏ సుజుకా, ఓయ్ సుజుకా, ఇక్కడనే ఉంది సుజుకా. ఏంటిది, సుజుకా దగ్గరకు వచ్చిన వెంటనే ఇలా అయింది? సుజుకా, దారా నోబితా, ఒకసారి చూడు నా దగ్గర ఏముందో. ఇది నీకు ఎక్కడిది సుజుకా? మాకు కూడా అలాంటిది ఒకటి దొరికింది నోబితా. ఓకే, మనోళ్ళకైతే స్టార్టింగ్ లో పడిన మెట్రోయిడ్ స్టోన్స్ అయితే దొరికాయంట. సో వాటిని అయితే కలుపుతున్నారు ఇక్కడ. ఓ, ఇక్కడ లైట్ అయితే వచ్చింది, ఏమవుతుందో చూద్దాం. ఓకే, మన ఫ్రెండ్స్ అయితే అందులోకి వెళ్ళిపోతున్నారు. ఓ, నోబితా కూడా వెళ్ళిపోతున్నాడు. అబ్బా, నోబితా ఒకటి తప్పించుకున్నట్టున్నాడు, పోర్టల్ నుండి స్లిప్ అయ్యాడు. ఓకే, చెట్లలో అయితే పడ్డాడు.
కథ అయితే అడ్డం తిరిగింది. అక్కడున్న ఏరియా అంతా గాల్లోకి లేచిపోతుంది. ఓ, మన భూమిని దాటి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇందులోనే మన ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నోబితా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఈ ఏరియా అంతా వేరే ప్లానెట్ మీద అయితే ల్యాండ్ అయ్యింది. ఓకే, ఇందులో రోబోట్స్ కూడా వచ్చాయి. మన నోబితా అయితే ఈ పైప్లో జాక్కున్నాడు. మనం టక్కన వెళ్ళి డోరేమాన్ సహాయం అయితే తీసుకోవాలి. డోరేమాన్, ఎక్కడున్నావు డోరేమాన్? సో ఇంటికైతే వచ్చేసాము, ఇంటి లోపలికైతే వెళ్దాం. సో ఓ మమ్మీ, ఏమైంది? ఓ షిట్, మమ్మీ లాక్ అయినట్టుంది. ఓ మమ్మీ, ఓ డోరేమాన్, డాడీ ఎలా ఉన్నాడో చూద్దాం. అయ్యో, డాడీ కూడా లాక్ అయ్యాడే. డోరేమాన్, నువ్వే కాపాడాలి వీళ్ళందరినీ. డోరేమాన్, 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 లే డోరేమాన్, డోరేమాన్. డోరేమాన్ పాకెట్ కూడా లాక్ అయింది. నోబితా అయితే పూర్తి కథ చెప్పాడు, అసలు మనం ఈ గ్రహం మీదకి ఎలా వచ్చాము అండ్ ఇది ఎలా జరిగింది అనేది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు డోరేమాన్. సో మనకి ఎటువంటి భయం అయితే లేదు ఇప్పుడు, ఎందుకంటే డోరేమాన్ దగ్గర చాలా గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఒకసారి బయటికి వెళ్ళి అయితే చూసేద్దాం ఎవరెవరు లాక్ అయ్యారు, ఇక్కడ ఎవరో లాక్ అయ్యారు. ఓ డేకేసుకి, అందుకే సుజుకా వాళ్ళ ఇంటి ముందు తిరగకన్నాను. ఓ మర్చిపోయా, సుజుకా వాళ్ళ మమ్మీ ఎలా ఉందో చూద్దాం. ఓ ఆంటీ, బాగున్నారా? ఓ ఆంటీ కూడా లాక్ అయ్యింది. ఓ ఆంటీ, నా మాట వినలేదు ఆంటీ మీరు కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ పార్ట్లో మనమైతే మన ఫ్రెండ్స్ని అలాగే మన భూమికి అయితే తిరిగి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో మీరు లైక్ ఇస్తే నాకైతే చాలా మోటివేట్ అనేది అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 50K చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. సో నాకు తెలిసి మీరు కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.